తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత, టీఎస్టీఎస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేష్ కుమార్ జన్మదిన వేడుకలు పెద్దపల్లిలో ఘనంగా నిర్వహించారు. టపాసులు కాల్చి, కేకును కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉద్యమం నుంచి మాజీ సీఎం కేసీఆర్ వెంట ఉంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్న రాకేష్ అన్న మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. కాల్వ శ్రీరాంపూర్లో సైతం రాకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు మెడ్దుల రాజ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో యువత మరియు విద్యార్థి నాయకులను ఉద్యమం వైపు ఆకర్షితులయ్యేలా చేసిన రాకేష్ అన్న ప్రత్యేక భూమిక పోషించారు అని అన్నారు. ప్రభుత్వ గెజిటెడ్ ఉద్యోగాన్ని సైతం తెలంగాణ తల్లి విముక్తి కోసం వదిలేసి తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారన్నారు. పదవి ఉన్నా లేకున్నా కేసీఆర్తోనే ఉంటూ వారి అడుగుజాడల్లో నడుస్తున్నారన్నారు. పెద్దపల్లి ముద్దుబిడ్డ మాజీ టీఎస్టీఎస్ చైర్మన్ అయిన చిరుమల్ల రాకేష్ అన్న గారి పుట్టినరోజు వేడుకలను ఎలా పెద్దపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే రాకేష్ అన్న వెంబడే ఆనాటి నుండి వరకు ఈనాటి వరకు యువత, ఎందుకంటే యువతను ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ మాట ఏ విధంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయింది, అందరి అన్ని విషయాలలో కూడా యువత అందరికీ ఆదర్శ ప్రియుడు రాకేష్ అన్న. రాకేష్ అన్న రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నతమైన పదవుల్లో అధిరోహించాలని, వారు ఎల్లకాలము ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ, ఇలా పెద్దపల్లి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా కోరుకుంటున్నాడు. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమాన్ని మన పెద్దపల్లి ముద్దు బిడ్డ ఉద్యమ నేత డాక్టర్ చిన్న రాకేష్ అన్న గారి జన్మదిన సందర్భంగా యుద్ధ వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. రాకేష్ అన్న ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, ఫ్యూచర్లో ముందు కేసీఆర్ నాయకత్వంలో పెద్దపల్లి యువత కోసం పెద్దపల్లి రావాలని మేము కోరుకుంటున్నాము. ఇలాంటి పుట్టినరోజు మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు టెక్నికల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అయినటువంటి సిరిమల్ రాకేష్ అన్న జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. రాకేష్ అన్న గతంలో తెలంగాణ ఉద్యమకాలం నుండి కేసీఆర్ గారి వెన్నంట ఉండి 2 సార్లు గిరిజన ఉద్యోగాన్ని రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని రాష్ట్ర సాధన కోసం అల్లుపెరగని పోరాటం చేసిన గొప్ప వీరుడు. ఎప్పుడు పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి మార్గనిర్దేశకంలో ముందుండి నడుస్తూ పార్టీ బలోపేతానికి, పార్టీ పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీలోని యువతను అందరినీ ధైర్యపరుస్తూ, నేనున్నాననే ధీమాను కలగజేస్తూ పార్టీ అభివృద్ధికి అనేక విశేష కృషి చేసినటువంటి రాకేష్ అన్న మరెన్నో జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని మరియు పార్టీలో మంచి స్థానాన్ని సంపాదించి రాబోయే కాలంలో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.